అదే 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనల్ని అందరినీ వెంటాడుతున్న అవినాష్ రెడ్డి అంశం. మరి ఏం సీరియల్ అనాలో తెలియదు. మొగల్ రేకుల కన్నా ఇంకెక్కువ సీరియల్ ఏమైనా ఉందా? మొగల్ రేకుల సీరియల్ కన్నా ఇంకెక్కువ రోజులు నడిచిన సీరియల్ ఉందా నీకు తెలిసి? మొగల్ రేకులే టాపా. సో మరి ఆ మొగల్ రేకుల్ని మరి మించిపోతుంది ఏంటో అర్థం కావట్లా. మరి నిన్న మనం చూసాం అక్కడ జరిగిన ప్రహసనం. ఈయన ఇక్కడికి బయలుదేరినట్టే బయలుదేరి మరి సడన్గా వారి మాతృమూర్తికి కళ్ళు తిరిగి పడిపోవటం, పడిపోయిన వెంటనే వారు పుట్టింటి వారి హాస్పిటల్లో జాయిన్ చేయటం, మరి అక్కడి నుంచి వెనక డోర్ నుంచి బయలుదేరదీయటం హైదరాబాద్ అని చెప్పటం, ఈలోపు ఇక్కడి నుంచి సుపుత్రుడు అటు వెళ్ళటం, మధ్యలో ఫాలో అయిన ఏం అడ్డం వెళ్ళలా ఫాలో అయిన మీడియాని చావబాదటం, అపాప ఏబిఎన్ వాళ్ళకి మరి అతనికి మరి కాస్త గుండు చేసి కుట్లు వేయటం, అసీయే కుట్లులా కాకుండా నిజమైన కుట్లు వేయటం, ఇవన్నీ కూడా మనం టీవీలో చూసాం. మీడియా ఫాలో అయితే తప్పేంటో నాకు అర్థం కాదు. అతని ఇంటెన్షన్స్ పవిత్రం అయితే మీడియాని ఇలా చితకబాదవలసిన పని లేదు. ఆ ఏబిఎన్ని హెచ్ఎంటీవీ వాళ్ళని చితకబాదారు. ఎవరైతే చితకబాదారో వాళ్ళు ఏ వెహికల్లో ఉన్నారో ఆ వెహికల్ డైరెక్ట్గా వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు మీదే ఉంది. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమైంది ఆయనే చేత కొట్టించాడని. సిగ్గు లేకుండా మరి సలహాదారులు కూడా ఇంత దరిద్రంగా చెత్తగా తయారయ్యారు. మరి యథారాజా మరి తదా సలహాదారు, మరి ఇటువంటి సలహాదారుడు మరి అటువంటి ముఖ్యమంత్రికి సలహాదారుడుగా ఉంటే ఏమవుతుంది? అవినాష్ రెడ్డి సంయమనం పాటించమన్నా అవినాష్ రెడ్డి అనుచరులు పాటించకపోతే అవినాష్ రెడ్డి ఏం చేస్తాడంట? ఏం చేస్తాడా చెప్తాం, ఏం చేస్తారు అడండి. సో అవినాష్ రెడ్డి ఏం చేస్తాడు, అనుచరులు చేశారని అంటే మీరు ఎవరినో ఒకరిని పంపించి మీరు దొమ్మి చేయించండి, ఇంకా ప్రభుత్వాలు గుడ్లప్పగించి చూస్తారు. తెలంగాణ గవర్నర్ గారు స్పందించారు, బట్ తెలంగాణలో మరి ఏ పొలిటికల్ నాయకులు కూడా ఈ మీడియాపై జరిగిన దాడిని, వారి సామ్రాజ్యంలో ఈ మీడియాపై జరిగిన దాడిని ఖండించకపోవటం మరి దేనిని సూచిస్తుంది? ఎవరి సఖ్యతని ఎవరి చెలిమిని సూచిస్తుంది అనేది అక్కడ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అది వారి విచక్షణకే వదిలేస్తాం. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరెవరితో ఎలా కలిసి ఉంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది అది వారు ఆలోచించుకోవాలి. అది వారిష్టం. బట్ ఏదైనప్పటికీ ఇటువంటి దాన్ని ఖండించకపోవటం డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం అది సరైన నిర్ణయం కాదు. మరి ఇప్పటికైనా లేటుగానైనా స్పందిస్తారేమో.